मुनुगोडु असेंब्ली उप एन्निकल्लो गेलिचि तम सत्ता चाटुकोवालनि चूस्तुन्न बीजेपीकि इप्पुडु कोत्त इब्बंदुलु वच्चिपड्डायि। आ इब्बंदुलु कूडा राजकीय प्रत्यर्थुल नुंचि वच्चिनवि कादु, सोंत पार्टी नायकुल नुंचि वस्तुन्नवे। दींतो सोंत नेतल ग्रूपु राजकीयालु एक्कड तम कोंप ముంచుతాయో అన్న బెంగ కమలనాథుల్లో మొదలైంది। ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు। ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలవాలని పట్టుదలతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు। దీనికి అనుగుణంగా ఆయన వ్యవహారాలు చేస్తున్నారు। గతంలో కాంగ్రెస్ లో ఉన్న పరిచయాలు, ఈ నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ మళ్ళీ గెలిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు। ఇక పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండేలా రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు। కాంగ్రెస్ లో తన వెంట నడిచిన కీలక అనుచరులకు బీజేపీ కండువా కప్పుతూ తన ఇమేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నాల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు। అయితే కొత్తగా చేరుతున్న నాయకులతో ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి। ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం, రాజగోపాల్ రెడ్డి కొత్త నేతలను ప్రోత్సహిస్తూ తమను పట్టించుకోవడం లేదని బాధను పాత బీజేపీ నేతలు చేస్తున్నారట। ఎక్కడ ఏ సమావేశాలు నిర్వహించినా కొత్త పాత నేతలు వేరువేరుగా వస్తుండడం, ఆహ్వానాలు కూడా వేరువేరుగానే ఉంటుండడంతో ఉప ఎన్నికల్లో ఈ తరహా వ్యవహారాలు తమ ఫలితంను దెబ్బతీస్తాయని రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీ అగ్ర నేతలు సైతం ఆందోళన చెందుతున్నారట। ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఈ ఉప ఎన్నికలతో ముడిపడి ఉండడంతో కొత్త పాత నేతలు మధ్య డబ్బు వ్యవహారం కూడా మరింత గ్యాప్ తీసుకొస్తోందట। దీంతో బీజేపీ సీనియర్ నేతలు ఈ వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఎన్నికల సమయంలో సమిష్టిగా పార్టీ విజయానికి అంతా కృషి చేయాల్సి ఉండగా ఈ తరహా వ్యవహారాలు మంచిది కాదని, అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఈ గ్రూపు రాజకీయాలు చేటు తెస్తాయని హెచ్చరికలు చేస్తున్నారట। కొద్ది రోజుల క్రితం బీజేపీలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్వయంగా హాజరయ్యారు। బూత్ స్థాయి కార్యకర్తలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆ సమావేశంలో కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తుండడం వంటి వ్యవహారాలను స్వయంగా చూసిన సునీల్ బన్సల్ ఈ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారట। ముందు పార్టీలోని పరిస్థితులను చక్కదిద్దుకోకుండా జనాల్లోకి వెళ్లినా ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారట। ఇక గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి సైతం ఇక్కడ తనకు సరైన గుర్తింపు రావడం లేదని రాజగోపాల్ రెడ్డి అనుచరులకి పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారట। ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।